నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలాని సామున్. స్పందన అర్జీలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని పోలీస్ అధికారులను ఆదేశించిన ఎస్పీ రఘువీరారెడ్డి. విద్యతోనే సమాజంలో సమూల మార్పులు తీసుకురావచ్చని ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసించి బడికి వెళ్లాలని సూచించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సన్నల సాయిరాం రెడ్డి. ఇంటర్లో సాధన స్థాయి విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్న భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి. స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను మరవరాదని, మన్యం వీరుడు అల్లూరి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, వారి ఆశయాల సాధనకు యువత పాటుపడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలాని సమూన్ పిలుపునిచ్చారు. సోమవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైఎస్ఆర్ సెంటనరీ హాల్లో స్వాతంత్ర సమర యోధుడు, మన్యం వీరుడు, గిరిజనోద్యమకారుడు అల్లూరి 125వ జయంతిని పురస్కరించుకొని కలెక్టర్ జేసీ నారపురెడ్డి మౌర్య, డిఆర్ఓ పుల్లయ్య, ఇతర అధికారులు అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు అర్జీలను స్వీకరించారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోన్నత శక్తి అని కలెక్టర్ పేర్కొన్నారు. సాయుధ పోరాట ఉద్యమంలో తన ప్రాణాలను బలిగా అర్పించారన్నారు. అతిపిన్న వయస్సులో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ధైర్యంగా ఎదురొడ్డి వీర మరణం పొందిన అల్లూరి సీతారామరాజు త్యాగ నిరతిని మరవరాదన్నారు. అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను స్వీకరించి పరిష్కారం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యాలయంలో సోమవారం ఎస్పీ రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ ఫిర్యాదుదారుతో నేరుగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్లో తెలియజేసి చట్టపరిధిలో సమస్యలను సత్వరంగా పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనకు వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా పరిశీలించి వాటిని పరిష్కరించేందుకు ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సంప్రదించి సమస్యను తెలియజేస్తూ వాటి పరిష్కారానికి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిఎస్పీ మహేశ్వరరెడ్డి, ఈఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఆర్ఎస్ఐ సోమశేఖర్, డిపిఓ ఏఏఓ దేవి, డిపిఓ సూపరింటెండెంట్ కాదర్వలి సిబ్బంది పాల్గొన్నారు.
విద్యతోనే సమాజంలో సమూల మార్పులను తీసుకురావచ్చని మెరుగైన జీవనానికి ప్రతి ఒక్క పిల్లవాడు తప్పనిసరిగా బడికి వెళ్ళాలని వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సన్నల సాయిరాం రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం గోపాల్ నగర్లోని శివానంద మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు చేస్తున్న చర్యల్లో భాగంగా స్థానిక కౌన్సిలర్ సన్నల అనుష మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్ఎంతో కలిసి పాఠశాల ప్రచార కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా సన్నల సాయిరాం రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రధానంగా విద్యపై అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను అందజేస్తూ విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రెవెన్యూ కార్యదర్శిలో ఉన్న శివానంద ప్రాథమిక పాఠశాలలో రేపటి నుంచి పాఠశాల ప్రారంభమవుతుంది. కావున 5 సంవత్సరాలు పూర్తయిన వారు 5 సంవత్సరాల వరకు ఇక్కడ మా పాఠశాలలో చేర్పించి వాళ్ళ విద్యాభివృద్ధికి కృషి చేయగలని ఆవాస ప్రాంతంలోని ప్రజలను కోరడమైనది. ఈరోజు 15వ వార్డులోని శివానంద పాఠశాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన స్థానిక శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, విద్యకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ అమ్మఒడి పథకం అయితేనేమి, మధ్యాహ్నం భోజనం అయితేనేమి, స్కూల్లో నాడు నేడు కింద స్కూల్ అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పేద అట్టడుగు వర్గాల ప్రజల పిల్లలు వాళ్ళ పిల్లల అభివృద్ధి కోసం ఇంగ్లీష్ మీడియం అయితేనేమి, అన్ని విధాల కూడా స్కూల్ను అభివృద్ధి చేసి ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు ప్రాథమిక పాఠశాల నుంచే కావాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలన్నిటి కూడా పెట్టి ఎక్కడ కూడా డ్రాప్అవుట్స్ లేకుండా వాళ్ళు ఎక్కడైతే కనుక పేదరికం ఎక్కువగా ఉండే చోట వాళ్ళ పిల్లలను పనికి పంపించకుండా కూడా ఈరోజు 15,000 రూపాయలు అమ్మఒడి పథకం ద్వారా కూడా అందిస్తూ వాళ్ళకు స్కూల్కి వచ్చిన తర్వాత బ్యాగులు అయితేనేమి, యూనిఫామ్ అయితేనేమి, బుక్స్, షూ, సాక్సులు, బెల్టు, మధ్యాహ్న భోజనము, అన్ని రకాల సౌకర్యాలు కల్పించి వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఈరోజు ముఖ్యమంత్రి గారు పాటుపడుతున్నారు. కావున ఈరోజు రేపటి నుంచి స్కూల్ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఉండే చుట్టుపక్కల పరిసరాల్లో ఉండే ప్రాంతాల్లో ఉండేటువంటి అందరూ కూడా దయచేసి వాళ్ళ పిల్లలను ఖచ్చితంగా విద్యతో మాత్రమే మనము మన యొక్క కుటుంబము మన సమాజము మార్పు వస్తుందనే ఉద్దేశంతో చేపట్టుబడి ఈ పథకంలో పెద్ద సంకల్పంతో చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా మన పిల్లలను ఖచ్చితంగా స్కూల్కి పంపించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను సోమవారం స్థానిక భూను విజయం జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య, డైరెక్టర్లు కౌసర్ భాష, నవభారత్ హుసేన్ల ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక స్థాయి నుండి వచ్చిన విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించడం అభినందనీయమని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులు సాధారణ స్థాయి విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలను సాధించడం సంతోషంగా ఉందన్నారు. తమ కళాశాల పేద మధ్యతరగతి విద్యార్థుల సంక్షేమమే ధ్యేయంగా కళాశాలను నిర్వహిస్తున్నామన్నారు. ఆయా విభాగాలలో ఫలితాలను సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. మా భువన విజయం జూనియర్ కళాశాల 2022 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో కళాశాల మంచి ఫలితాలను సాధించిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ అకాడమిక్ ఇయర్ అనగా 2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ ఫలితాలను గమనించినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఈ కళాశాలలో గ్రూప్ వైజ్గా ప్రతి గ్రూపులో 1, 2, 3
బహుమతి వచ్చినటువంటి విద్యార్థులను వచ్చేసి అభినందించడం ఈ కళాశాల యొక్క ఆనవాయితీ. అందులో భాగంగా నేడు ఈ 2022 సంవత్సరంలో వచ్చినటువంటి ఫలితాలను ప్రకటిస్తూ ఈ విద్యార్థులు కళాశాలలో చేసి ఏ స్థాయిలో ఎవరెవరు ఉన్నారనేటువంటి అంశాన్ని ఈ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా కళాశాలలో సీనియర్ బైపీసీ విభాగాన్ని గమనించినట్లయితే అందులో పి మహేష్ అనేటువంటి అబ్బాయి 1000 మార్కులు గాను 975 మార్కులు సాధించి మొదటి స్థానాన్ని వచ్చేసి పొందినాడని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అనంతరం ఉదయ్, అదే విధంగా మానస, నెక్స్ట్ ఎంపీసీ విభాగానికి వస్తే జయంతి అనే అమ్మాయి ప్రథమ స్థానంలో నిలవగా, అదే విధంగా అలియా బాను అనేటువంటి అమ్మాయి రెండో స్థానం, శ్రావణి అనే అమ్మాయి మూడో స్థానంలో వచ్చేసి ఉన్నారు. నెక్స్ట్ అదేవిధంగా సిఈసీ విభాగానికి వస్తే అనిత మొదటి స్థానం, హరికృష్ణ రెండవ స్థానం, హుషేన్ బి మూడవ స్థానంలో వచ్చేసి ఉన్నారు. ఇవి సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ఫలితాలు. అదేవిధంగా మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితాలను గమనించినట్లయితే ఎంపీసీ విభాగంలో రవీంద్రనాథ్ మొదటి స్థానం, ఇరుపోతుల ప్రియ రెండవ స్థానం, సూర్యదేవరాజు అనే అబ్బాయి మూడవ స్థానంలో ఉన్నారు ఎంపీసీ విభాగంలో. జూనియర్ బైపీసీ విభాగాన్ని గమనించినట్లయితే ఓంకారం సుమలత అనే అమ్మాయి బైపీసీ విభాగంలో 440 గాను 386 మార్కులు సాధించి గ్రూపు ప్రథమ స్థానాన్ని వచ్చేసి పొందింది. గ్రీటింగ్స్ ఆఫ్ ద డే టు ద ఆల్ హూ గ్యాదర్డ్ హియర్, స్టూడెంట్స్, స్టూడెంట్ పేరెంట్స్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ ఎస్పెషల్లీ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ సార్ అండ్ కో డైరెక్టర్ నోబర్ హుసేన్ సార్. టు ఆల్ హియర్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్ హ్యాట్ ఆన్ ఫ్రమ్ దిస్ స్టేజ్. ఎవరీ ఇయర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ కరికులం వీ ఎంకరేజ్ ద పీపుల్ స్టూడెంట్ హూ గాట్ గుడ్ మార్క్స్. రిగార్డింగ్ దిస్ టుడే వీ గ్యాదర్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఇన్ అవర్ కాలేజ్ ఇన్ ఆల్ గ్రూప్స్ స్టూడెంట్స్ గెట్ గుడ్ మార్క్స్ నాట్ ఓన్లీ దిస్ ఇయర్ లాస్ట్ 2 ఇయర్స్ ఆల్సో ఈవెన్ దట్ ఇస్ కరోనా టైమ్ ఆల్సో వీ డిడ్. వీ కాన్సన్ట్రేట్ మోర్ ద గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ అండ్ బిలో అవరేజ్ స్టూడెంట్స్ వీ హ్యావ్ ఈవెన్ దట్ ఈవెన్ దోస్ దేర్ పర్ఫార్మెన్స్ విల్ షోయింగ్ గుడ్ మ్యానర్ ఇన్ అండ్ దిస్ ఇస్ ద మెయిన్ సపోర్టింగ్ హిస్ టీచింగ్ ఫ్యాకల్టీ అట్ ద సేమ్ టైమ్ ద స్టూడెంట్ కోఆపరేషన్ అండ్ అలాంగ్ విత్ ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాట్ వీ హ్యావ్ ద యూటిలైజ్ ప్రాపర్లీ అండ్ దే ఆర్ గెట్టింగ్ గుడ్ మార్క్స్. నేడు మా నంద్యాలలోని భువనవిజన్ జూనియర్ కళాశాల నందు మరి గత సంవత్సరంలో మా కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు మెరిట్ మార్కులతో పాస్ అయి మా యొక్క కాలేజీలో టాపర్స్గా నిలిచినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా వచ్చేసి మరి ఈ రోజున అభినంద సభను వచ్చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం కూడా వచ్చేసి మా కాలేజ్ టాపర్స్కి వచ్చేసి ఈ విధంగా మేము వచ్చేసి వారికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నాం. జనరల్గా మా దగ్గర వచ్చేటువంటి విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో మరియు చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలో చదివి మరి మా దగ్గర రావడం జరిగింది. అలాంటి విద్యార్థులను వచ్చేసి మేము వచ్చేసి మా స్థోమత తగినటువంటి లో అంటే వారు తగినటువంటి ఫీజులు తీసుకొని మేము హార్డ్ వర్క్ చేసి వాళ్ళకు వాళ్ళతో హార్డ్ వర్క్ చేయించి మరి ఈ రోజున వచ్చేసి బైపీసీలో 975 మార్కులు అనేది సాధించడం మా పాఠశాల అంటే మా కళాశాలకు వచ్చేసి టాపర్గా నిలవడం నిజంగా మేమంతా కూడా వచ్చేసి చాలా గర్వపడుతున్నాం. ఐ హావ్ స్టడీడ్ ఇన్ భువనవిజయం కాలేజ్ అండ్ ఐ హావ్ స్కోర్డ్ ఐ హావ్ సెక్యూర్డ్ 975 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్ ఇన్ బైపీసీ అండ్ అవర్ ఫ్యాకల్టీ ఈజ్ వెరీ గుడ్ దే హ్యావ్ టీచ్డ్ వెరీ వెల్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ సపోర్టెడ్ మీ ఇన్ రిగార్డింగ్ ద మార్క్స్ గెట్టింగ్ ఐ హావ్ స్కోర్డ్ థ్యాంకింగ్ ఎవ్రీవన్ అండ్ మై పేరెంట్స్ ఆల్సో. సో ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఇంత మంచి స్కోర్ని ఈరోజు తెచ్చుకున్నా. బేసిక్గా నేను తెలుగు మీడియం నుంచి వచ్చినాను, అయినా ఇంత మంచి స్కోర్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం తెచ్చుకొని స్కోర్ కూడా నేను తెచ్చుకున్నాను. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకే కాదు నా పేరెంట్స్కి కూడా చాలా గర్వంగా ఉంది అని నేను ఈరోజు చెప్తున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల పిలుపు మేరకు నందల జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాష్ట్ర రేషన్ డీలర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు యూనస్, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మం, టౌన్ అధ్యక్షుడు సమద్ల ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి పత్రం అందించి ప్రభుత్వం సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ, రేషన్ డీలర్లు ఎన్నో సంవత్సరాల నుండి ప్రజలకు రేషన్ను పంపిణీ చేస్తూ సేవలను అందిస్తున్నామన్నారు. రేషన్ పంపిణీ విధానంలో దింపుడు, ఎత్తుడు కూలీలను ప్రభుత్వమే భరించాలని కోరారు. రేషన్ డీలర్లు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం 4వ తరగతి ఉద్యోగులుగా పరిగణించి ఆదుకోవాలని కోరారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర మన రాష్ట్ర కమిటీ నిర్ణయం ప్రకారము మేము ఈరోజు ఈ నిమరణం ఇవ్వడం జరుగుతుంది. మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల గురించి కొంచెము దూరం పెట్టడం జరుగుతుంది. అది కాకుండా మేము కూడా ఒక వాళ్ళలో భాగ్యస్వామ్యమే అని చెప్పి మేము గవర్నమెంట్ అధికారులకు కాను ఇటు సీఎంకి కానీ మేము తెలియపరుస్తున్నాము. మా డిమాండ్స్ ఏం లేవు. ఒక క్వింటాల్కి 440 రూపాయలు ఇవ్వాలి. దింపుడు కూడీలు గవర్నమెంటే భరించాలి. చాలా ఆర్థికంగా దెబ్బతిన్నాం డీలర్సు, చాలా ఆర్థికంగా వెనుకబడ్డాము. ఆ విషయాలు అందరికీ తెలుసు. దయచేసి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందరికీ సహాయం చేసినట్లే ఈరోజు మనకు కూడా సహాయం చేస్తానని చెప్పి మా ముఖ్యమంత్రి మీద నమ్మకంతో మేము ఈరోజు అధికారులను తెలియపరచడానికి ఇక్కడ జిల్లా కమిటీ, మరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నేను, జిల్లా అధ్యక్షుడిగా మా బ్రహ్మం గారు, టౌన్ అధ్యక్షుడిగా సమద్ గారి నాయకత్వంలో ఇక్కడ డీలర్స్ అందరూ సమావేశం నిర్ణయించుకున్నాము. రాబోయే కాలంలో డీలర్లను రాష్ట్ర ఉద్యోగ 4th క్లాస్ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి, మనకు కూడా రాష్ట్ర వేతనం నిర్ణయించాలని చెప్పి మేము చేస్తున్న డిమాండ్. ఎందుకంటే ఈ సంస్థ చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తుంది, ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాము. అందువలన రాబోయే కాలంలో కూడా ఇంకా ఎంత మెరుగ్గా, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు చాలా మెరుగ్గా పని చేసుకుంటూ పోతున్నారు. అలాగే మేము కూడా గవర్నమెంట్కి చేతుడు వాదుడుగా ఉండి వాళ్ళు చేసే ఏ చెప్పే ఏ పని అయినా మేము మా డీలర్ల ద్వారా ప్రజలకు మేము వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా డీలర్లకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి మా ఎంఆర్ఓ గారికి మెమరేడం ఏం చెప్తాం. మన రాష్ట్రమంతటా ప్రతి ఒక్క మండలాల్లో జిల్లాల వారీగా ఈరోజు వినతి పత్రాన్ని ఆయా మండలాల్లో ఎంఆర్ఓ గారికి సమర్పించడం జరుగుతుంది. మా యొక్క డిమాండ్లను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి మాకు సరైన న్యాయం చే దిశగా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. జగనన్న ఎందరికో తోడిచ్చి వాళ్ళకు తోడుగా నిలబడినారు, అందరికీ సాయం చేసినారు. మా రేషన్ డీలర్లకు కూడా చేయాలని, అదేవిధంగా ఆర్థికంగా వెనకబడి ఉన్న రేషన్ డీలర్లకు ఆదుకునే దిశగా ముందడుగు వేసి మా యొక్క డిమాండ్లను ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించి సరైన రీతిలో మాకు న్యాయం చేసే విధంగా చేకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే మన గౌరవనీయులు డైనామిక్ సీఎం గారికి మనం కోరుకుంటున్నాము. అలాగే ఆర్థికంగా వెనకబడి ఉన్న కొంచెం కమిషన్ కూడా మాకు సాలడం లేదు. బస్తాకు పెంచే విధంగా 400 రూపాయలు పెంచే దిశగా మేము కింటాకు అడగడం జరిగింది. అదేవిధంగా దీంట్లో ఎన్నో ఏళ్ళగా నమ్ముకొని ఈ వ్యవస్థను ఉన్నారు అందరం. దాంట్లోనే 30,000 మంది మేము దానికి ఆధారపడి ఉన్నాము. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని మరీ రాష్ట్ర ప్రభుత్వానికి, మన సీఎం గారికి కోరుకుంటున్నాము. ఈరోజు 10 మండల ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమం చేసి ఎంఆర్ఓల గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మా డిమాండ్లు ఏమంటే ఎమ్మెల్యే పాయింట్ నుండి డీలర్ సమక్షంలోనే సరుకులు ఇవ్వాలని, మరి ఐసీడీసీ ఎండిఎం సంబంధించిన కమిషన్ కూడా ఆర్ఓలు ఇవ్వాలని కోరుకోవడం జరిగింది. ఆరోగ్య భద్రత చట్ట ప్రకారంగా మాకు రేషన్ షాపుల్ని పంపిణీ చేసే విధంగా జీవో విడుదల చేయాలని చెప్పి గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈరోజు రేషన్ డీలర్లందరూ ఇక్కడ ఎంఆర్ఓ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాష్ట్రమంతటా జగన్ గారు అందరికీ అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నారు. మా డీలర్లకు కూడా న్యాయం చేస్తారని మా డీలర్స్ అంతా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. అంటే మరి మీరందరూ దొబ్బుతున్నారని. అందరికీ నా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం తరఫున రాష్ట్ర కార్యక్రమంలో భాగంగా మీరు మా కార్యాలయంకి వచ్చి కొన్ని డిమాండ్స్తో కూడిన నివేదిక అర్జీ ఇచ్చినారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రేషన్ డీలర్ 400 రూపాయలు కమిషన్ ఇవ్వాలని,
ఏపీలో కార్డుదారునికి రేషన్ డోర్ డెలివరీ రేషన్ డీలర్ అథెంటికేషన్తో మాత్రమే జరిపించాలని ఐసీడీఎస్ ఎండిఎం కమిషన్ ఏ నెలకు ఆ నెల ఎస్సీఎంలో వేయాలని పంచదార కందిపప్పు 100% ఇవ్వాలని 8 డిమాండ్ల అనుసరించి మొదలుగు 8 డిమాండ్లను అనుసరించి ఈ అర్జీ ఇవ్వడమైంది. సదరు మీ యొక్క సమస్యలపై కలెక్టర్ గారికి కలెక్టర్ ద్వారా గవర్నమెంట్కు నివేదిక పంపిస్తానని చెప్పి తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజు జిలానీ సామున్. స్పందన అర్జీలను చట్టపరిధిలో సత్వరమే పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన ఎస్పీ రఘువీరారెడ్డి. విద్యతోనే సమాజంలో సమూల మార్పులు తీసుకురావచ్చని ప్రతి పిల్లవాడు విద్యను అభ్యసించి బడికి వెళ్లాలని సూచించిన వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సన్నల సాయిరాం రెడ్డి. ఇంటర్లో సాధారణ స్థాయి విద్యార్థులు అసాధారణ ఫలితాలు సాధించడం అభినందనీయమని పేర్కొన్న భువన విజయం కళాశాల ప్రిన్సిపల్ వెంకట సుబ్బయ్య. రేషన్ డీలర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్కు వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.